ఏపీ రాజధానిగా విశాఖ సేఫ్ కాదా? సుదీర్ఘ సాగర తీరానికి తుఫాను ముప్పులు పొంచి ఉన్నాయా? ఏపీలో రాజధానిపై నివేదికలు ఇచ్చిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు అదే మాట చెప్పాయా? ప్రస్తుతం ఇవే అంశాలు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం ఎంత మాత్రం సరికాదని నిపుణుల కమిటీలు అభిప్రాయపడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖకు రాజధానిగా ఉన్న సానుకూలతలను చెబుతూనే అక్కడున్న ప్రతికూలతల్ని రెండు కమిటీలు ప్రస్తావించాయి. రెండు నివేదికల్లోనే విశాఖకు తుఫాన్ల ముప్పు భారీగా పొంచి ఉందని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్, శాసనసభలను విశాఖలో ఏర్పాటు చేయాలని సిఫారసు చేస్తూనే ముఖ్యమైన కార్యాలయాలను సముద్ర తీరానికి వీలైనంత దూరంలో ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది. విశాఖలో ఉన్న పారిశ్రామిక, నీటి కాలుష్య సమస్యల్ని, తగినంత ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. భూగోపాలం ప్రాతిపదికగా విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ 2041 మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసే క్రమంలోనే ఈ నగరానికి ఉన్న ప్రతికూలతలను పరిగణలోకి తీసుకోలేదని రెండు కమిటీలు అభిప్రాయపడినట్టు సమాచారం. పర్యావరణపరంగా విశాఖపట్నం ఎంతో సున్నితమైన జోన్గా ఉందని, తీవ్రమైన తుఫాన్లు, వరదలతో పాటు సముద్రమట్టం పెరగడమనే ముప్పు ఈ నగరానికి ఉందని, కోస్టల్ రెగ్యులేటరీ జోన్కు ఉండే సహజమైన అడ్డంకులతో పాటు తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదముందని జీఎన్ రావు కమిటీ పేర్కొంది. భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడం విశాఖకు పెద్ద సమస్యగా మారబోతుందని హెచ్చరించింది. విశాఖ పోర్టులో భారీగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, దీని పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల చమరు తెట్లు ఉన్నాయని విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్ట్, ఇతర సంస్థల కార్యకలాపాల నేపథ్యంలో ఇక్కడ పారిశ్రామిక కాలుష్యమే ఎక్కువని కమిటీ తెలిపింది. విశాఖ నగరం రక్షణ, భద్రతా పరంగానూ అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతమని వివరించింది. ఈ ప్రతికూలతల నేపథ్యంలో విశాఖలో భారీ ఎత్తున కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని రెండు కమిటీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.